कांग्रेस अग्रनेतलु राहुल गांधी प्रियांका गांधी मरोसारी तेलंगाणलो जोरु चूपिंचनुन्नारु बस्सु यात्र कोसं तेलंगाणकु विच्चेस्तुन्न राहुल प्रियांका कोद्दिसेपटि क्रितमे प्रत्येक विमानंलो बेगंपेट एयरपोर्टुकु चेरुकुन्नारु ई क्रमंलो कांग्रेस नेतलु वारिकि घन स्वागतं पलिकारु जानपद कलाकारुलु नृत्यालतो वारिनि स्वागतिंचारु बेगंपेट नुंचि हेलीकाप्टर्लो मुलुगु जिल्ला रामप्पकु बयलुदेरि वेल्लारु राहुल प्रियांका गांधी రైటికా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ మరోసారి తెలంగాణలో జోరు చూపించనున్నారు బస్సు యాత్ర కోసం తెలంగాణకు విచ్చేస్తున్న రాహుల్ ప్రియాంకా కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు వారికి ఘన స్వాగతం పలికారు జానపద కళాకారులు నృత్యాలతో వారిని స్వాగతించారు బేగంపేట నుంచి హెలికాప్టర్లో ములుగు జిల్లా రామప్పకు బయలుదేరి వెళ్లారు రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ రైటికా మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు రైట్ సైదులు చెప్పండి తెలంగాణలో బస్సు యాత్ర కోసం రాహుల్ గాంధీ అదే విధంగా ప్రియాంక గాంధీ రామప్పకు బయలుదేరి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది డీటెయల్స్ ఏంటి yes ప్రియ మనకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం అయితే స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్‌పోర్ట్ కు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ అదే విధంగా ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా 3:45 నిమిషాలకైతే ఇక్కడికి రావడం జరిగింది ఇక్క నుంచి ఆ ప్రత్యేక ఆ హెలికాప్టర్ లో వాళ్ళు ఇక్క నుంచి రామప్ప దేవాలయానికి వెళ్తారు అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత అక్క నుంచి బస్ యాత్ర కూడా స్టార్ట్ కాబోతుంది అయితే మొత్తం 3 రోజుల పాటు 8 నియోజకవర్గాల్లో ఈ బస్ యాత్ర ఉంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే మొదటి రోజు మాత్రం ప్రియాంక గాంధీ అక్కడ రామప్ప దేవాలయంలో పూజలో పాల్గొన్న తర్వాత ఆమె అక్క నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసి అక్క నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తారు కానీ రాహుల్ గాంధీ మాత్రం 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోనే పర్యటించున్నారు ముఖ్యంగా బస్ యాత్రలు చేయబోతున్నారు ముఖ్యంగా ములుగు జిల్లా అదే విధంగా భూపాలపల్లి ఇలా వరుసగా కరీంనగర్ ఇట్లా వరుసగా 3 రోజుల పాటు కూడా రాహుల్ గాంధీ అయితే బస్ యాత్ర చేపట్టబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ బస్ యాత్ర కూడా స్టార్ట్ చేసినట్టుగా కూడా మనం చెప్పవచ్చు సో అందుకు మొత్తం కూడా ఒక వ్యూహాత్మకంగా అయితే కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది అదే విధంగా గతంలో చూసుకున్నట్లయితే బహిరంగ సభలు కానీ ఇప్పుడు ప్రచారం అంటే బస్సు యాత్రలు కానీ ఇట్లా వరుసగా కంటిన్యూగా ఎన్నికలు మన ప్రచార కార్యక్రమాలు ఉంటారు సో ఇలా వాళ్ళ షెడ్యూల్ ప్రకారం నిర్మించుకున్న తర్వాత మొదటి షెడ్యూల్లో భాగంగా ఈ బస్సు యాత్ర ఉంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఏదేమైనా సరే కొద్దిసేపటి క్రితమైతే రాహుల్ ప్రియాంక గాంధీ అయితే ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు అయితే బయలుదేరి వెళ్ళడం జరిగింది సో అక్కడ వాళ్ళు రామప్ప టెంపుల్లో వాళ్ళు పూజలు నిర్వహించుకున్న తర్వాత అక్కడ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఆ బస్సు యాత్రలో ముఖ్యంగా ఇటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అదేవిధంగా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కొంతమంది ముఖ్యమైన నాయకులు ఈ బస్ యాత్రలో పాల్గొన్నట్టు తెలుస్తుంది మొదటి బస్ బహిరంగ సభ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది సో దానిలో భాగం ములుగు నియోజకవర్గం అక్కడ ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి ఇప్పటికే సీతక్క ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి ములుగు జిల్లా నుంచి కూడా ఈ యాత్ర స్టార్ట్ కాబోతుంది సో వరుసగా ఇట్లా బస్ యాత్ర షెడ్యూల్ అయితే ఉంటుంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది రైట్ సైదులు రాహుల్ అదే విధంగా ప్రియాంక గాంధీ మొదటిసారిగా రామప్పకైతే వెళ్తున్నారు అదే విధంగా రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేయబోతున్నారు అంటే ఎంతసేపు ఆలయంలో ఉండే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా బస్సు యాత్రను ఏ టైంకి స్టార్ట్ చేస్తారు ఎస్ మనకి తెలుసిన సమాచారం అయితే మరి ఇప్పుడే వెళ్ళారు కాబట్టి వాళ్ళు సాయంత్రము వాళ్ళు 5 గంటలకి అట్లా బస్సు యాత్ర అంటే పూజలు నిర్వహించుకున్న తర్వాత 5:20కు 5:40కు బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఆ సమయంలో అక్కడ ఇప్పటికే చాలామంది రాష్ట్రకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కొంతమంది కీలకమైన నాయకులు అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఆ సమయానికి ఆ బస్ యాత్ర వాళ్ళు స్టార్ట్ ప్రారంభించిన తర్వాత ప్రియాంక గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ ఇద్దరు కూడా మన ములుగు
నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు బహిరంగ సభ అయిపోయిన తర్వాత ఆ ప్రియాంక గాంధీ నేరుగా ఇక్కడి నుంచి వెళ్లిపోతారు సో రాహుల్ గాంధీ మాత్రం అక్కడే భూపాల్పల్లిలోనే ఒక గెస్ట్ హౌస్ లోనే బస్ చేస్తారని తెలుస్తున్నారు బస్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ యథావిధిగా బస్ యాత్రలో పాల్గొంటారు ఆ బస్ యాత్రలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రధాన డిక్లరేషన్ అంటే ఇప్పటికే చూసాం మనము యువత డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ చూసాము సో ఇప్పుడు కూడా మహిళల డిక్లరేషన్ కూడా ప్రకటిస్తారని చెప్తున్నారు ముఖ్యంగా కొంతమంది వాళ్ళతో కూడా రాహుల్ గాంధీ భేటీ అవుతున్నారు మనకు సమాచారం ఉంటుంది సో అట్లా రైతులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు అక్కడ ఉన్నటువంటి గోండు వాళ్ళు లంబాడీలు వాళ్ళందరితో కూడా రాహుల్ గాంధీ భేటీ కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి అంటే ఇప్పుడు ఇప్పటికే ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీములు ఉన్నాయి ఆ గ్యారంటీ స్కీములు ఎలా అమలు పరుస్తాము ఏంటి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ఈ స్కీములు ఉంటాయి సో అదేవిధంగా డిక్లరేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిక్లరేషన్స్ కూడా అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా ఉన్నాయి కాబట్టి సో వాటన్నింటిని కూడా రాహుల్ గాంధీ వాళ్ళతో భేటీ అయిన తర్వాత వివరించే అవకాశం కనిపిస్తుంది సో ఏదైనా సరే తెలంగాణలో గెలిపే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ అయితే మొదటిసారి ఎస్ రైట్ సైదులు ములుగు జిల్లా అనగానే మావోయిస్ట్ ప్రభావిత జిల్లాగా చెప్తుంటారు మరి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నారు భద్రతకు సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి ఎస్ రేఖ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అక్కడ భూపాల్పల్లిలో మన రాహుల్ గాంధీ బస చేస్తారు కాబట్టి ఇప్పటికే అక్కడ సెంట్రల్ ఫోర్స్ ముఖ్యంగా 3 కేంద్ర బలగాలు అక్కడ ఉండడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర దాదాపుగా ఒక 10-15 ఫ్లటూన్స్కు సంబంధించి అంటే ఇప్పటికే స్టేట్ పోలీసు వివిధ విభాగాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే అక్కడ ఆల్రెడీ చేరుకున్నారు మొత్తం చెకింగ్ అంటే చెక్ చేసిన తర్వాత చుట్టూ నిఘా నీడలోనే రాహుల్ గాంధీ బస్సు వేస్తున్నట్టుగా తెలుస్తుంది పోలీసు నిఘా అంటే చీమ చుట్టుకోమన్నా కూడా అంటే దాదాపుగా 3 నుంచి 4 గంటల భద్రత ఉంటుంది సో మొదటి విషయంలో వస్తే రాహుల్ గాంధీ చుట్టూ కూడా ఇటు సిఆర్పీఎఫ్ బలగాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్యవేక్షణలో రాహుల్ గాంధీ బస ఉంటుంది దాని తర్వాత అలా స్టెప్ బై స్టెప్గా మొత్తం 3-4 గంటల భద్రత కూడా ఏర్పాటు చేశారు స్టేట్ పోలీసు ఆధ్వర్యంలో సో అదేవిధంగా అది మావోయిస్ట్ ప్రాంతం కాబట్టి సో కొంత అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అది ఇప్పటికే దాదాపుగా డాగ్ స్క్వాడ్ అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ అన్ని కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు సో రాహుల్ గాంధీ పర్యటించే ప్రాంతం అంతా అటు బస్ యాత్ర కానీ అదేవిధంగా రామప్ప టెంపుల్కి సంబంధించి దాని చుట్టుపక్కల కానీ అదేవిధంగా ములుగు బహిరంగ సభలో కానీ దాదాపుగా ఎప్పుడు యథావిధిగా కొంతవరకు ఉంటుంది యాక్చువల్గా స్టేజీ నుంచి స్టేజీ మాత్రం వాళ్ళు హ్యాండ్ఓవర్లో పెట్టుకుంటారు యాక్చువల్గా సో ఇప్పుడు మాత్రం చూసుకున్నట్టయితే చుట్టూ బహిరంగ సభ ఏర్పాటు చుట్టూ కూడా మొత్తం పూర్తి భద్రత వలయంలో ఉంటుంది ఎందుకంటే ఎక్కడ ఎవరు ఎలాంటి అంటే అక్కడ మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం కాబట్టి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా మొత్తం బహిరంగ సభ కానీ అదేవిధంగా రామప్ప టెంపుల్ కానీ రాహుల్ గాంధీ బస చేస్తున్న ప్రాంతం కానీ అన్నిటి కూడా పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు సో ఆ ఏరియాలన్నింటినీ కూడా శుణ్యంగా పరిశీలించారు ఇప్పటికే సో మరోసారి కూడా పరిశీలించి ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా రాహుల్ గాంధీకి ఎవరు అంటే ఎలాంటి హాని తల అంటే ఎవరన్నా అలాంటి ఘటనలు ఒకవేళ అలాంటి ఘటనలు చోటు చేసుకుంటే అలాంటి రాకుండా చూసేందుకు రాహుల్ గాంధీకి అంటే ఈ బస్ యాత్ర ఏదైతే ఉందో ఆ బస్ యాత్రలో ఆయన అంటే పూర్తయిన తర్వాత మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోయేందుకు కూడా ఎప్పటికప్పుడు ఒక బృందం అయితే పర్యవేక్షణ చేస్తారు అదేవిధంగా స్టేట్ పోలీసు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటుంది సో ఈ విధంగా మొత్తం 4 గంటల భద్రత ఏర్పాటు చేసి రాహుల్ గాంధీకి రక్షణ అదేవిధంగా అతను పాల్గొనబోయే కార్యక్రమాలు ఏదైతే ఉందో ఆ కార్యక్రమాల చుట్టూ కూడా రక్షణ వలయంగా ఏర్పాటు చేసి అతను బస్ యాత్ర కూడా మూవ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది రేఖ రైట్ థ్యాంక్ యూ సైదులు థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్